జనతా పార్టీ మతతత్వ పార్టీ కొంతమంది అంటారు రాజకీయ పార్టీ ఏ బీజేపీ హిందూల పార్టీ అంటున్నారు ఈ గ్యాంగ్ అంతా కూడా ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా బీజేపీ హిందూల పార్టీ అంటున్నారు మొన్న జిహాదులు చేపట్టించారు అది నాకు గుర్తొచ్చు జిహాదులు అది బీజేపీ హిందూల పార్టీ అసలు మోడీ యోగి లేకుంటే దేశంలో హిందూల పరిస్థితి మీద ఎవరు కాపాడడానికి జిహాదులు అన్నారు వాళ్ళ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలనే వీరు సమర్థిస్తున్నారు ఇవాళ ఇలా హిందూ ఆలోచన ఇవాళ జిహాదులు అదే వ్యాఖ్యలు చేశారు దేశంలో మోడీ గారు యోగి గారు లేకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడడు అని చెప్పి జిహాదులు అంటున్నారు ఇవాళ మళ్ళీ అదే మోడీ లేనటువంటి భారతదేశాన్ని ఒక్కసారి మీరు ఊహించుకోండి ఇవాళ నేను మరి జిహాదులు అన్నమాటలే మోడీ గారు లేకుంటే భారతీయ జనతా పార్టీ లేకుంటే మీ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏందో ఒక్కసారి అలా హిందూ సమాజం ఆలోచించుకోవాలి వాళ్ళందరితో కలుస్తున్నారు వీళ్ళు ఇదంతా అదే గ్యాంగ్ తుగ్లే గ్యాంగ్ అంతా కూడా అడ్డగోలుగా సంపాదించిన పైసలతో ఇవాళ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ వీళ్ళు మోడీ గారికి వ్యతిరేకంగా ఒక కుట్రతోని ఒక కుటిల నీతితోని ఇవాళ ఈ పార్టీలన్నీ వివరిస్తున్న తీరును ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవన్నిటినీ మాయ చేసి ఇవాళ కేవలం ప్రజల దృష్టి మళ్ళించడానికి మళ్ళీ చెప్పాను తెలంగాణ సమాజానికి ఈయనే దాచుకున్న దోచుకున్న డబ్బు విషయంలో విచారణ జరగబోతున్నది. ఈ విషయంలో దృష్టి మళ్లించడానికే ఈరోజు ఈ కొత్త నాటకానికి తెరలేపిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశాన్ని వెళ్తా దేశాన్ని వెళ్తా దేశాన్ని వెళ్తా అని చెప్పి ఈయనే కొత్త నాటకాన్ని తెరలేపిండు. దయచేసి డ్రామాలు నమ్మకండి. ఇది పెద్ద డ్రామా కంపెనీ, దేశవ్యాప్తంగా తయారు కాబోతుంది డ్రామా కంపెనీ. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు అమెరికా ఎడుస్తుందా మరి, తెలంగాణ ప్రతిభం చూస్తూ కేసీఆర్ గుర్తుకొస్తుందా మరి, ఇంత మంచి దోసుకుంటాడు, ఇంత మంచి దాచుకుంటాడు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు, బంగారు తెలంగాణ ఏషియన్ చూస్తున్నాడు వచ్చినది. వ్యాక్సిన్ విషయంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రపంచానికే వ్యాక్సిన్ అందించే విధంగా ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈయనక తెలంగాణలో వ్యాక్సిన్ తయారు చేసింది అనేది లేదా ఎట్లా లేదు, ఏం కాలేదంతో ఈయన ఏం మిగిలిన వీక్టరీగా ఏమైంది, ఇచ్చిన హామీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా, రుణమాఫీ చేసిండా, నోటిఫికేషన్ ఇచ్చిండా, నిరుద్యోగ భృతి ఇచ్చిండా, దళితులు ముఖ్యమంత్రి చేసిండా, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండా, అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిండా, దళిత బంధువు ఇచ్చిండా, ఆర్టీసీ కార్మికులు ఆదుకున్నాడా, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అయినా కాదా, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఇబ్బంది పెట్టే విధంగా 3170 జీవో ఇచ్చి ఇబ్బంది పెట్టిన వాస్తవం కాదా, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న విషయం వాస్తవం కాదా, ఏం సాధించింది నేనే ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి ఇవాళ ఏదో ఒకటి ఇవాళ చూసేది అన్న ఇవాళ గంటలు గంటలు వాగుతుండే 15 నిమిషాలు కంప్లీట్ చేసినట్టు ఇవాళ 15 నిమిషాలు అలా ఏదో చెప్పడానికి చెప్పి చెప్పి ఈ సోద అర్థమైపోయింది అందుకే నెంబర్ తొందర ముగిస్తున్నాయి ఏం చెప్పలేదు కాబట్టి పెట్టాలి కదా నేను మొన్ననే సవాల్ చేస్తే ఎందుకు పెడతలు అంటున్నా దేశంలో ఈయననే మన వీడియో చూపడతాయి మంచి ప్రొజెక్ట్ అంటే మీకే చూపడుతుంది కదనా కేసీఆర్ సార్ చెప్పే కదా దేశంలో అవినీతి లేని ప్రభుత్వం నా రాజకీయ జీవిత చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా ఇది చరిత్రలో లిఖించదగిన రోజు నేను చెప్తున్నా రాసుకోండి అన్నాడు ప్రపంచానికి దేశానికి చెప్తున్నా మోడీ గారి నేతృత్వంలో ఫస్ట్ టైం ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం ఆయన అయిపోయాయి. నారాయణ కేళ్ళో నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతా ఉన్నా, మీరు చాలా గౌరవంతో ప్రేమతోని ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపిస్తూ ఉన్నారు, రాష్ట్రంలో నువ్వు ఉండాలి కేసీఆర్ అని చెప్పి మీరు దీవిస్తూ ఉన్నారు. మీ అందరి దీవెనతో వలసవాదుల పాలనలో జరిగిన అన్యాయాలన్నీ బద్దలు కొట్టి సాగునీళ్లు తాగునీళ్లు కరెంటు విద్యారంగంలో వైద్య రంగంలో మనం దూసుకొని పోతా ఉన్నాం. మన తలసరి ఆదాయం కూడా దేశంలో గర్వంగా చెప్పుకునే పద్ధతిలో నంబర్1 స్థానానికి మనం ఎగబాక్తా ఉన్నాం. ఇంకా బాగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రమే కాదు దేశం కూడా బాగా ఉండాలి.
భారతదేశం కూడా 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఉండవలసిన పద్ధతులలో దేశం లేదు. దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ఒక పనికి మాలినటువంటి దందా జరుగుతూ ఉంది. ఇలా హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ పరుగుతూ ఉంది. 15 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడే పాటిల్ గారు బీబీ పాటిల్ గారు చెప్పినారు నిమ్స్ వస్తూ ఉంది జైరాబాద్లో, అది తొందరగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని మీ ఎంపీ గారు కోరుతూ ఉన్నారు. అవి రావాలంటే వాతావరణం మంచిగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. జైరాబాద్ కాడ మంచిగా ఉంటుందంటే ఇవన్నీ వస్తాడు, కానీ జైరాబాద్ కాడ నారాయణ కేళ్ళ సంగారెడ్డిలా పొద్దున్న లేస్తే మతం పేరు మీద కత్తులు పట్టి పొడుచుకుంటారు, కర్ఫ్యూ ఉంటుంది, పోలీస్ ఫైరింగ్ ఉంటుందంటే ఎవడన్నా వస్తాడా? వస్తారా? చెప్పాలి గట్టిగా. ఈ మాట దయచేసి మీరు నాకు చెప్పడం కాదు, మీ గ్రామ గ్రామంలో ప్రతి ఇంట్లో మీరు పోయిన తర్వాత దయచేసి మీరు చర్చ పెట్టాలి. ఏ రకమైన తెలంగాణ ఉండాలి? అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలి. ఎంత మంచిగా మనం చేసుకొని పోతున్నాం. రైతు చచ్చిపోతే ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా వారం లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం లేదు, దరఖాస్తు లేదు, దండం పెట్టేది లేదు, 10 రూపాయలు లంచం ఇచ్చేది లేదు. వాళ్ళ ఖాతాలు వచ్చి డైరెక్ట్గా 8 రోజుల లోపల పడతా ఉన్నాయి. రైతు బంధు డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. మీరు ఏదైనా ఆఫీస్కి పోతారా? అవసరం లేదు. హైదరాబాద్లో ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తే మీ బ్యాంకుల డబ్బులు పడిపోయి టంగ్ టంగ్ అని మీకు సెల్ఫోన్లో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వస్తున్నాయి కదా? వస్తున్నాయా లేవా? రైతు బంధు డబ్బులు వస్తున్నాయా? ఇట్లా ఇండియాలో ఏడ కూడా రావు. అగో నారాయణ కేడికే 100 కోట్ల రూపాయలు యాసంగిలో 100 కోట్ల రూపాయలు వర్షకాలం వస్తాయని మినిస్టర్ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు లెక్కలు తెలుసు. జిల్లా మొత్తం మీద హైయెస్ట్ వచ్చేది నారాయణ కేడికి అని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడున్నాం నారాయణ కేడు? ఎక్కడ గోదావరి? ఎక్కడ మన సింగూరు? బండారు శ్రీనివాసరావు గారని నాతో పాటు వచ్చినారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు. శ్రీనివాసరావు గారు నేను చూపిస్తా ఉన్నా, సార్ ఇక్కడికే వస్తాయా నీళ్ళంటే అక్కడ గోదావరి, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి 300 పైచిలుకు కిలోమీటర్లు ప్రయాణం చేసి సింగూరులో నీళ్లు వస్తాయి, లిఫ్ట్ ద్వారా వస్తాయి. ఈ సింగూరు 14 టీఎంసీల నీళ్లుండే వరకు బ్రహ్మాండంగా నీళ్లు గుంజి మన సంగమేశ్వర బసవేశ్వరికి నీళ్ళు ఇస్తుంది. పొలాలన్నీ పచ్చబడతాయి, బ్రహ్మాండంగా పైకి పోతాం. ఈ కళ ఈ విధంగా అయిద్దని మనం అనుకున్నామా? మీ అందరి దీవెనతో ఇలా తెలంగాణ అయింది కాబట్టి మనం ఈ సాధ్యం చేసుకోగలిగినాం. నిన్న నేను పోతే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, ఉద్ధవ్ ఠాక్రే గారు, సార్ మీ దగ్గర రైతు బంధిస్తున్నారట, రైతు బీమా ఇస్తున్నారట, బార్డర్ మీద రైతులు మమ్మల్ని సావగొడుతున్నారు, జర ఎప్పుడు ఎట్లా ఇస్తున్నారో మేము కూడా అదే పద్ధతిలో ఇస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతా ఉంది. దేశం కూడా బాగుండవలసిన అక్కర ఉన్నది. దేశం గురించి మనం కూడా కొట్లాడవలసిన అక్కర ఉన్నది. ఇంకింత మనం పైకి పోయే అవకాశం ఉంటుంది. బంగారు తునుకలాంటి తెలంగాణ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశం కూడా గొప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మీరందరూ చూస్తూ ఉన్నారు పేపర్లలో, టీవీలలో. నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. పోదామా జాతీయ రాజకీయాలలో? వినబడతలేదు. కొట్లాడదామా? ఏమమ్మా పోదామా? ఢిల్లీ దాకా కొట్లాడదామా? భారతదేశాన్ని బాగు చేద్దామా? ఎట్లయితే తెలంగాణ బాగు చేసుకున్నామో అదే పద్ధతిలో ఇలా భారతదేశ రాజకీయాలలో కూడా మనం ప్రముఖ పాత్ర పోషించాలి. తప్పకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాలి. మనం అమెరికాకు పోవడు కాదు, ఇతర దేశాలే వీసాలు తీసుకొని భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితి, చేసేంత గొప్ప సంపద, గొప్ప వనరులు, గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి నేను పోరాటానికి బయలుదేరినాను. మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలి. బంగారు తెలంగాణ ఎట్లా తయారు చేసుకున్నామో బంగారు భారతదేశం కూడా అట్లే తయారు చేసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా ముందు పోయే క్రమంలో మరొక్కసారి ఇక్కడ మీ ఎమ్మెల్యేలను,
మీ మంత్రి గారిని మీ జిల్లా పార్టీ అధ్యక్షుల వారిని మీ అందరినీ కూడా నారాయణ ఖేడ్ జైరాబాద్ అందోల్ సంగారెడ్డి ప్రాంత రైతులను ఈ ప్రాంత ప్రజలను హృదయపూర్వకంగా మనసారా అభినందిస్తూ ఈ సంగమేశ్వర బసవేశ్వర పథకం వీలైనంత తొందర కంప్లీట్ కావాలని ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలమై మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు దేవుని దయ వల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, ధన్యవాదాలు.